పాలన కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ ద్వారకనగర్ కూలిపుర కాలనీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ప్రజా సంక్షేమం కోసం పథకాలు ప్రవేశపెడుతుంది, ఈ పథకాలను అర్హులైన ప్రజలందరికీ అందేలా చూస్తానన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం మాత్రమే రాజకీయాలు, గెలిచిన తర్వాత ప్రజాప్రతినిధులు ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తారు. శంకర్ అన్న మీ అందరివాడు, మీకు ఏ సమస్య ఉన్నా తనని నేరుగా సంప్రదించండి అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్, అధికారులు, జిల్లా నాయకులు, కౌన్సిలర్ ఆకుల ప్రవీణ్, లాలా మున్నా, కృష్ణ యాదవ్, జోగు శైలజ రవి తదితరులు పాల్గొన్నారు. అవకాశంలో తమ తమ సమస్యలను చెప్పుకోవడానికి వచ్చేసినటువంటి ఈ కాలనీ సోదర సోదరిమణులందరికీ, పత్రికా మిత్రులకు పేరు పేరున నా యొక్క నమస్కారం. ప్రభుత్వం ఏదైనా, ఎమ్మెల్యేలు ఎవరైనా చివరిగా పనిచేయాల్సింది ప్రజల కొరకే. ఎన్నికల వరకే రాజకీయ పార్టీలు, రాజకీయ పార్టీల పేరు మీద నడిచేటటువంటి ప్రసంగం. కానీ ఒక ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఓటేసిన వాళ్లకు ఎమ్మెల్యేనే, ఓటు వేయని వాళ్లకు కూడా ఎమ్మెల్యేనే. అదే దీనిలో ప్రభుత్వం కూడా, అది రాష్ట్రంలో కావచ్చు, కేంద్రంలో కావచ్చు, ప్రభుత్వం ఏ పార్టీ ఏర్పాటు చేసినా చివరిగా ప్రజల కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రజల కష్ట సుఖాల గురించి ఆలోచించాల్సినటువంటి బాధ్యత పూర్తిగా ప్రభుత్వం మీదనే ఉంటుంది. అదేవిధంగా స్థానిక శాసనసభ్యునిగా నేను ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు, అది ఏ సమస్య అయినా సరే, ఎవరికి సంబంధించినటువంటి సమస్య అయినా సరే, అధికారులందరూ మనం సమన్వయం చేసుకొని సమస్యలను గుర్తించి ఆ సమస్యలను పరిష్కారం చేయడమే మన ముందున్నటువంటి ప్రధాన కర్తవ్యం. ఈ సందర్భంగా ఆదిలాబాద్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఏదైతే ప్రజాపాలన అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చిందో, ఈ కార్యక్రమాన్ని ప్రజలంతా కూడా పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వాలు ఏర్పడే ఉద్దేశం అవకాశం ఇస్తే దాంట్లో అల్టిమేట్ గా ఆ కుటుంబ వివరాలన్నీ ఉంటాయి కాబట్టి